బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు జ్ఞానం రాజు గారు, ఉదంకర్ లక్ష్మీనారాయణ గారు, నా పేరు నావల లక్ష్మీనారాయణ, జిల్లా వైస్ ప్రెసిడెంట్, అటుపక్కన మల్లేష్ యాదవ్ గారు సీనియర్ కార్పొరేటర్, అటుపక్కన మాధవ్ గారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీర్మానించిన అంశాలలో మైలా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, అదేవిధంగా హ్యాండ్లూమ్ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం భారతీయ జనతా పార్టీ మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ తెలుగు యూనివర్సిటీ పేరును తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకొచ్చే పేరు పొట్టి శ్రీరాములు గారి పేరు. ఆ పేరు మార్పులో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని మేము సూచిస్తూ ఉన్నాం. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు ఒక రాష్ట్ర నాయకుడు కాదు, జాతీయ నాయకుడు. స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారితో కలిసి పోరాటం చేసిన నాయకుడైన దళితుల అభ్యున్నతికి, దళితులు గుడిలోకి ప్రవేశం చేయాలని దానికోసం నిరాహార దీక్ష చేసిన మహనీయులైన నిరాహార దీక్ష చేసి మద్రాస్ ప్రభుత్వం చేత హరిజనోత్తర శాసనాల స్థానం చేసిన మహానాయకుడు పొట్టి శ్రీరాములు గారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు ఆమరణ నిరాదరించి ప్రాణాలు అర్పించిన నాయకుడు ఆయన. అలాంటి జాతీయ నాయకుడి పేరు మార్చడం స్వతంత్ర సమరయోధులను, జాతీయ నాయకులను అవమానించినట్లే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వారి మనోభావం దెబ్బతీసుకోకుండా, తినకుండా ఈ విషయంలో పునరాలోచన చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సురవరం ప్రతాప్ రెడ్డి గారు అంటేనే రాజకీయ సాంఘిక చైతన్యానికి గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు. వారు పత్రికా సంపాదకులు, పరిశోధకులు, పండితులుగా, రచయితగా, క్రియాశీలక ఉద్యమకారునిగా నిజాం నిరంకుశ పాలనకు తెలుగు వారిపై జరుగుతున్న అదాయిత్యాలకు తన కలంతో ఉద్యమకారులు చైతన్యపరిచిన గొప్ప మనిషి సురవరం ప్రతాప్ రెడ్డి గారు. అలాంటి మహనీయుని పేరు చిరస్థాయిగా తెలుగు వారి గుండెల్లో నిలిచిపోవాలంటే తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ఆ మహనీయుని పేరు ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే నిజాం నిరంకుశ పాలన, తెలంగాణ వారిపైన జరిగిన అఘాయిత్యాలు, తెలంగాణ ఆడబిడ్డలపైన జరిగిన అవమానాలు, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయమే. నిజాం నిరంకుశ పాలనకు ఏదైతే మారు పేరైన ఉస్మానియా యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా పెట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.
అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్ష అనేక దశాబ్దాల నుండి డిమాండ్, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన నగరాల పేర్లు నేను గతంలో అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా, నిజామాబాద్ నగరాన్ని ఇందూరుగా, ఆదిలాబాద్ జిల్లాని ఆదిలాబాద్ పేరును ఎదిలాపురంగా, మహబూబ్ నగర్ను పాలమూరుగా, మహబూబాబాద్ను మానుకోటగా, వరంగల్ను ఓరుగల్గా జిల్లాల పేరు మార్పుపై కూడా వెంటనే మంత్రిమండలి సమావేశపరిచి ఈ పేర్లు మార్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నిజంగానూ తెలంగాణ బిడ్డవైతే ఏదైతే తెలంగాణ ప్రజల పైన ఆ నిజాం అరాచకులు ప్రతాకర్ల అరాచకాలు మనందరికి తెలిసిన విషయమే. ప్రతాకర్ల వారసులైన ఎంఐఎం వాళ్ళ తొత్తులకు భయపడి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల సెప్టెంబర్ని తెలంగాణ విమోచన దినమని ప్రజలందరూ కోరుకుంటే ఏదో ప్రజాపాలనని ఈ విధంగా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా నీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నువ్వు నీ ప్రభుత్వము ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ బిడ్డగా ప్రజల అభిష్టం మేరకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్లు అన్ని కూడా అమలు చేయాలా, ప్రజా పాలన పైన ప్రజల ఏదైతే నువ్వు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని అమలుపరచడానికి నువ్వు ప్రజలకు ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డైవర్షన్ కోసమే ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్న పనులు. లక్ష కోట్ల కాళేశ్వరము అవినీతని చెప్పినావు, 100 కోట్ల 1000 కోట్ల గొర్రెల స్కామ్ అన్నావు, ఫోన్ ట్యాపింగ్ విషయము మరి ఇవన్నీ ఎక్కిపోయినాయి. ఇష్యూస్ లేవనెత్తి నువ్వే దాన్ని చల్లబరుస్తా ఉన్నావు. దీని వెనకాలన్న మతం ఏంటి? నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు దమ్ము ధైర్యం ఉంటే అవి అమలు చెయ్యు. కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోవాలని మరి ఒక్కసారి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. భారతదేశమే కాదు, ప్రపంచంలోని హిందువులందరూ దైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామిని నిజంగా ఎవరు ఏ హైడ్రాని రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నీట్ అండ్ క్లీన్ ఎవరిదైనా కానీ, ఎవరి ప్రాపర్టీ అయినా, ఈవెన్ నాదైనా, ఎవరిదైనా, ఏ మతస్థుడైనా హైడ్రాని ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుతా ఉన్నాం నిజామాబాద్లో కూడా. కానీ హైదరాబాద్లో జరుగుతున్నది హైడ్రా చేయడం మంచిదే, ఎందుకంటే 100 చెరువులు ఉంటే ఈరోజు 10 చెరువులే మిగిలినాయి. అందుకే భారీ వర్షం పడ్డప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు.
హైదరా ఎవరైతే పేదలకు ముఖ్యంగా వారికి నష్టం జరిగితే మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు, మేము వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ఇంకొక దగ్గర మేము వారికి ఆవాస్ కల్పిస్తామన్నారు, కానీ అది ఇంప్లిమెంట్ అవుతలేదు. దీంట్లో స్వచ్ఛందంగా జిల్లాలలో కూడా మనం వేరే పేరు పెట్టుకుందాం హైడ్రా అని. అది చెరువులు, కుంటలు, నాలాలు, ఈ ఆక్రమణలు ఇక్కడ కూడా తొలగించాలని నేను బొందం చెరువు, రామట్టి చెరువు గురించి ఎమ్మెల్యే అయిన మొట్టమొదటి నెల నుండే కలెక్టర్ గారికి నేను లెటర్ ఇవ్వడం జరిగింది, అనేక సార్లు రిమైండ్ కూడా చేయడం జరిగింది. మేము ఆయన స్వాగతిస్తాం నిజామాబాద్లో.